రండి. బీజేపీలోకి నన్నపనేని మరో ఐదుగురు కార్పొరేట్లు సైతం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి టచ్ లోకి. మాజీ ఎమ్మెల్యే 16న చేరికకు రంగం సిద్ధం. వరంగల్ తూర్పులో కారు ఖాళీ అంటూ చూస్తాను. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగలుంది. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేసి వస్తున్న వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ ను వీడి బీజేపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం టచ్ లోకి వెళ్లిన నన్నపనేని ఆ పార్టీలో చేరికకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు సమాచారం. ఈ నెల 16న కమలం కండువా కప్పుకోవడం ఖాయమైనట్లు నరేంద్ర సన్నిహితులు కూడా స్పష్టం చేస్తున్నారు. గమనార్హం కాగా మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో ఐదుగురు బీఆర్ఎస్ కార్పొరేట్లు సైతం బీజేపీలో చేరున్నారు. పార్టీలో కీలక నేతగా ఎదిగిన నన్నపనేని నరేందర్ బీఆర్ఎస్ ను వీడుతుండడంతో ఆ పార్టీ కోలుకోలేని దెబ్బగానే చెప్పుకోవాలి. అయితే పారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు సిద్ధపడినట్లుగా తెలుస్తుంది. దీంతో వరంగల్ తూర్పులో కారు పార్టీ పూర్తిగా ఖాళీ అవనుంది. సో నన్నపనేని నరేందర్ జాయిన్ అవ్వడం ఆరువీరు రమేష్ కు చాలా ప్లస్ పాయింట్. వాస్తవంగా వరంగల్ ఎంపీ ఎన్నికల్లో ఆయన గెలుపు చాలా అంటే గెలుపు దిశగా పోతా ఉన్నాడు. ఆయనకు కావ్యకు మధ్యలో కాంగ్రెస్ కు బీజేపీ మధ్యలో చాలా స్వల్ప తేడా కనబడతా ఉంది. సో ఒక నన్నపనేని నరేందర్ లాంటి వాళ్ళు కనుక ఇంకా కొంచెమంది జాయిన్ అయితే కనుక ఆరువీరు రమేష్ గెలుపు చాలా పర్ఫెక్ట్ కనబడతా ఉంది. ప్లస్ అక్కడ కావ్యను టార్గెట్ చేయడానికి పలు అంశాలు ఉన్నాయి. ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. అసలు కావ్య టాపిక్ వచ్చింది కాబట్టి ఒక నిన్న ఒక చిన్న న్యూస్ మీకు చెప్పేట ప్రయత్నం చేస్తా. అగో తీసేసిరు, ఇది సంథింగ్ తీసేసిరు. దీనికి సంబంధించిన చూడండి, ఇగో ఇది మీకు క్లియర్గా జూమ్ చేసుకో కరెక్ట్గా. ఇగో పార్టీ మారే 2 రోజుల ముందు కేసీఆర్ దగ్గర 10 కోట్లు తీసుకొని వెన్నుపోటు పొడిచిన తండ్రి కూతురు, వారి మీద ఆగ్రహంతో ప్రతీకారం తీర్చుకుంటున్నామన్న వరంగల్ బీఆర్ఎస్ నాయకులు. ఇంకా నేను ఏం చెప్పాలి, మీకు తెలిసిన విషయం కదా. ఇక ఇంతకంటే నేను ఏం చెప్తా, ఇక ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు ఏం చెప్తా, ఇక అర్థం కాని పరిస్థితి.